షిప్ కి పరిమితం కాకుండా ఇప్పుడు రకరకాల క్రైమ్ యాంగిల్స్ లోకి వెళుతున్న విషయం చూస్తున్నాం మనం అనేక మంది వీడియోలు ఇంకా రకరకాల డేటా ఒకరిపై ఒకరు సంధించుకుంటూ ఈ ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయి వీళ్ళ క్యారెక్టర్ ఇది అని చెప్పి బయటపెట్టే ప్రయత్నం చేస్తారు లెట్స్ టాక్ టు రామ్ గోపాల్ వర్మ గారు అసలు అన్ని విషయాల్ని ఆయన క్షుణ్ణంగా ఒక అనలైజ్ చేసేవారు ఈ విషయాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నారని చెప్పి సార్ నమస్కారం సో రాజ్ తరుణ్ మీకు ఫ్రెండా ఐ నూ హిమ్ యు నో రైట్ రైట్ ఫ్రెండ్ యా సో మీరు ఫాలో కొంచెం మే డోంట్ ఆల్ అంటే అక్కడ సి మోర్ దెన్ రాజ్ తరుణ్ వాటర్ మీడియాలో జరుగుతున్నాయి కాంటాక్స్ కన్నా ఈ రిలేషన్షిప్స్ ఆస్పెక్ట్ అనేది ఐ ఫీల్ అంటే ఇది దీంట్లో ఉన్న స్పెసిఫిక్ ఇన్సిడెంట్స్ మనకు కూడా అన్ని డీటెయిల్స్ తెలియకపోవచ్చు బికాస్ మీడియాలో రకరకాల వర్షన్స్ ఉన్నాయి అండ్ ఇట్ ఈస్ అండర్ ఇన్వెస్టిగేషన్ అండ్ బాబ్లా ఐ నో బట్ వెన్ యూ హియర్ ది ఆడియో రికార్డింగ్స్ అండ్ ఆల్ దాట్ దట్ ఈస్ వాట్ విచ్ యాక్చువలీ ఈస్ వెరీ సర్ప్రైజింగ్ అంటే ఒక మిడిల్ క్లాస్ ఎడ్యుకేటెడ్ పీపుల్స్ అలాంటి లాంగ్వేజ్ వాడతారు అనేది ఐ వాస్ క్వైట్ టేక్ టేక్ ఇద్దరు వైపు నుంచి ఒక ఐ థింక్ మోస్ట్లీ అమ్మాయి వైపు నుంచి అమ్మాయి గారి వైపు నుంచి రైట్ ఐ మీన్ ఫేర్ జస్ట్ ఇప్పుడు కాపంలో ఏదో అనేస్తారు అనే డిఫరెన్స్ అనేది ఐ ఫైండ్ ఇట్ వెరీ అంటే ఆల్మోస్ట్ యూ వుల్ అండర్స్టాండ్ ఎ పర్సన్స్ క్యారెక్టర్ ఫ్రమ్ ద వే మీరు మాట్లాడే దాన్ని బట్టి మీ క్యారెక్టర్ అర్థమవుతుంది కదా ఎప్పుడైనా సో ఐ థింక్ దట్ ఈస్ అన్ ఇండెక్స్ యా రైట్ సో అంటే మీరు ఒకసారి ఒక కథ చెప్పారు ఇద్దరు మనుషులు చాలా ఇష్టపడి ఒక ఆరు నెలల తర్వాత దే కాంట్ ద వెరీ సైట్ ఎగ్జ వెరీ ఎగ్జిస్టెన్స్ అని చెప్పి అంత వైరుధ్యం వీళ్ళిద్దరి విషయంలో రావడానికి మీకు గమనించిన మీరు గమనించిన విషయాలు ఏమి అంటే ఐ డోంట్ టు స్పెక్యులేట్ ఆన్ స్పెసిఫిక్స్ బట్ ఐ వాంట్ గివ్ అన్ ఎగ్జాంపుల్ ఇన్ ద కాంటెక్స్ ఇప్పుడు ఫస్ట్ వచ్చినప్పుడు అసలు నువ్వు లేకపోతే నేను లేను నువ్వే నా ప్రాణం నువ్వు నీ నువ్వు లేని జీవితం లేదు అనే అది ఒక అలాంటి కమిట్మెంట్ చేసిన తర్వాత ఆ ఇంటెన్సిటీని మెయింటైన్ చేయడం కష్టం అప్పుడు ఒక పర్టికులర్ టైంలో మీరు అది ఆ ఇంటెన్సిటీ పోయినప్పుడు ద అదర్ పర్సన్ ఫీల్స్ బిట్రేట్ అప్పుడు అలా అన్న ఇప్పుడు ఎలా అనలేదు అనలేదు ఎలా బట్ ఐ థింక్ దట్ ఈస్ స్టిల్ ఏ నార్మల్ థింగ్ ఇక్కడ ఇక్కడ కొంచెం ఏంటంటే నాకు ద ఫ్యాక్ట్ దట్ దే క్లెయిమ్ దేవ్ దేర్ ఫర్ ఇయర్స్ పదకొండు సంవత్సరాలు అది అదొకటి దాని తర్వాత హియా సమ్ కంప్లైంట్స్ అబౌట్ హర్ షిఎస్ సమ్ కంప్లైంట్స్ ఇవన్నీ చేసి అది ఆల్మోస్ట్ ఒక ఒక రెగ్యులర్ రిలేషన్షిప్ లాగా మనం మాట్లాడలేము మధ్యలో ఒక డ్రగ్ యాంగిల్ ఉంది మధ్యలో ఇంకోటి ఏదో అఫైర్స్ విత్ అదర్ మల్టిపుల్ పీపుల్ ఇన్ని ఇన్ని మల్టిపుల్ నేరేటివ్స్ వచ్చినప్పుడు అది ఒక యావరేజ్ రిలేషన్షిప్ ఒక జనరలైజ్ చేయడానికి ఆస్కారం లేదు ఈ పర్టికులర్ కేసులో నా ఫీలింగ్ రైట్ బట్ నేను అంటే నాకు తెలిసినంత వరకు ఐఎమ్ ఫీలింగ్ వెరీ సారీ ఫర్ సీ యా ఎందుకంటే దానికి కారణం ఏంటంటే ఒకటి ఆడియో టేప్స్లో తన తనకున్న ఒక కంట్రోల్ కానీ ఒకటి ఒక ఆస్పెక్ట్ రెండోది అపరెంట్లీ ఏదో ఎప్పుడు హెల్ప్ చేసింది బిగినింగ్ డేస్లో అండ్ ఐఎమ్ షోర్ ఈజ్ రిటర్న్ అట్ మల్టిపుల్ టైమ్స్ యూనో ఇప్పుడు ఆబ్లిగేషన్ తోటి రిలేషన్షిప్ అనేది ఎప్పుడు నిలబడదు ఎందుకంటే యుల్ ఆల్వేస్ ఫీల్ ద వెయిట్ ఆఫ్ దట్ ఆబ్లిగేషన్ అయితే మీకు యువర్ ఫీలింగ్ సారీ బట్ ఇస్ ఇట్ బేస్డ్ ఆన్ అంటే లావణ్య అతనిపై రకరకాల ఫస్ట్లో ఆరోపణలు చేసి అట్ ద సేమ్ టైమ్ ఈ ఆడియో టీప్స్ టేప్స్ లీక్ లీక్ చేయడం కొన్ని కొన్ని ఎవిడెన్సెస్ని చూపించే ప్రయత్నం చేయడం ఇవన్నీ దానివల్ల యువర్ ఫీలింగ్ దట్ సారీ ఫర్ హిమ్ ఐ థింక్ ఇట్స్ హైలీ మెనిపలేటివ్ మెనిపులేటివ్ అండ్ ప్లాన్డ్ అన్న ఫీలింగ్ వస్తుంది ఫ్రమ్ హోమ్ ఫ్రమ్ దట్ గర్ల్స్ సైడ్ అదే ఒక ఆల్మోస్ట్ ఐఎమ్ నాట్ సీయింగ్ క్రిమినల్ బట్ క్రిమినల్ మైండెడ్ అంటే ఆడియో రికార్డింగ్ చేయటం ప్రతి ఫోన్ రికార్డ్ చేయటం వల్ల అలవాటు ఎవరికి ఉంటుంది ఎందుకు చేస్తారు దే ఆల్వేస్ వాంట్ టు గ్యాదర్ దట్ అండ్ టు యూజ్ ఇట్ ఆన్ అదర్ డే సో దట్ ఈస్ బార్డరింగ్ ఆన్ క్రిమినల్ బిహేవియర్ అంటున్నాను బట్ ఆ అమ్మాయి కూడా ఫ్రాంక్లీ ఏదో ఒక భయంతో ఒక హెరాస్మెంట్కి గురయ్యి లేదు ఒక ఏదో జరిగిపోతుంది ఐ విల్ లూజ్ దిస్ పర్సన్ రేపటి రోజున అనే ఒక బెంట్ ఆఫ్ మైండ్లో నేను సంవత్సరాలు చెప్తున్నాను లూజ్ దిస్ పర్సన్ అని మీరు బలవంతంగా ఒక పిజంలో పెట్టేస్తే ఒక పంజరంలో రూమ్లో బంధి చేసి అంటే ఒక ఊపిరి ఆడకుండా చేయటం అనేది హౌ ఇస్ దట్ వ్యాలిడ్ పాయింట్ అంటే ఒక మనిషిని అలా బంధించలేము ఏ బంధంలో ఎవరిని ఎవరిని ఎవరు చేయలేరు ఇప్పుడు నాకు రాజీ కావాలి అంటే చాక్లెట్ కాదు కదా ఒక నాకు రాజీ కావాలి నాకు తను ఉండాలంటే అతనికి ఇష్టం లేనప్పుడు హౌ విల్ యు డూ దట్ సో మరి పదకొండు సంవత్సరాలు ఒక ఇన్స్టిట్యూషన్ ఇప్పుడు మేము ఇద్దరం పెళ్లి చేసుకున్నాం అని చెప్పి చెప్తున్నారు లావణ్య పదకొండు సంవత్సరాలు ఒక ఒక మనిషితో కలిసి ఉన్నప్పుడు అది సహజీవనంగా కూడా ఒక పెళ్లిగా గుర్తించబడుతుంది కోర్ట్ ప్రకారం మరి ఎవరికి ఎవరి మీద హక్కు ఉండదా చక్కడు పెళ్లి అయినా కూడా ఈవెన్ వాళ్ళు సహజీవనం అంటున్నారు సీ దేర్ ఆర్ సో మెనీ పీపుల్ టేక్ డూ డివోర్స్ ఆఫ్టర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఇయర్స్ తర్వాత తీసుకుంటారు డివోర్స్ రైట్ ఇన్ ఫ్యాక్ట్ రీసెంట్లీ నాకు ఒక ఆయన చెప్పింది అబౌ సిక్స్టీ డ డైవర్సిటీ ఎక్కువ సడన్గా విచ్ యుల్ ఫైండ్ స్ట్రేంజ్ కానీ అతని ఇచ్చిన రీజన్ ఏంటంటే ఇంకా అప్పటికి పిల్లలు పెళ్ళిళ్ళు ఇలాంటివన్నీ అయిపోతాయి కదా వాళ్ళకున్న రెస్పాన్సిబిలిటీస్ అయిపోయి ఇప్పుడు కన్నా వదిలించుకుందాం ఇప్పుడు కన్నా వదిలించుకుందాం మన మిగతా జీవితం సుఖంగా ఒంటరిగా బతుకుదాం అనే దానికి ఇండికేషన్ అది సో టు లివ్ టుగెదర్ వితౌట్ కన్సెంట్ ఈజ్ ఎ ఇంపాసిబుల్ థింగ్ అది రైట్ యా సో ఈ ఫస్ట్ ఆడియో అసలు బయట పెట్టింది శేఖర్ భాష అనే మధ్యవర్ వర్తి అతను పెట్టబట్టి నేను డిఫెన్స్లోకి వెళ్ళి నా దగ్గర ఉన్న ఇతరత్ర వాళ్ళవి వెళ్ళవి ప్రూఫ్లు బయట పెట్టాను తప్ప లేకపోతే అంటే మీరు అందరినీ ఇలా

అంటే వేరే వేరే వాళ్ళు మాట్లాడిన అన్ని రికార్డింగ్స్ ఎవరు లీక్ చేస్తున్నారు అనేది నాకు తెలిసి సీబీఐ కూడా పట్టుకోలేదు పట్టుకోలేదు రైట్ రైట్ అంటే బట్ ద ఫ్యాక్ట్ దట్ ఈ దగ్గర అన్ని ఎవిడెన్సెస్ అంతమంది కాన్వర్జేషన్స్ ఉన్నాయి అన్నది అది ఒక క్రిమినల్ ఇది అంటారు బేసికలీ క్రిమినల్ థింకింగ్ రైట్ సో మీ దృష్టిలో లావణ్య ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇప్పుడు అని అనిపిస్తుంది బికాజ్ రాచరణ్ కావాలని తను బయటకు చెప్తున్నారు బట్ యాక్చువల్గా మీకు అనిపిస్తుంది ఎవెన్చువలీ ఐ థింక్ దిస్ విల్ రీచ్ సమ్ కైండ్ ఆఫ్ ఎ ఫైనాన్షియల్ సెటిల్మెంట్ అనేది నా గెస్ బట్ అట్ ది సేమ్ టైం తను అంత స్ట్రాంగ్గా ఉండి ఆల్రెడీ తను అంత సపోర్ట్ చేసి ఎంతో కొంత డబ్బు ఇచ్చి అని చేశాడు కాబట్టి వెదర్ బిన్ ద ఫ్రేమ్ ఆఫ్ ద మైండ్ అంటే ఇప్పుడు ఫైనాన్షియల్ సెటిల్మెంట్ అనేది మీరు ఒక బయట చేస్తున్నారా కోర్టులో అవుతుందా డిపెండింగ్ ఆన్ ద వేరియస్ ఫ్యాక్టర్స్ అది అవన్నీ టు వాళ్ళు అది కలిసి ఉండడం ఇంపాసిబుల్ నిన్న లావణ్య ఐ డ్రీమ్తో మాట్లాడిన ఇంటర్వ్యూలో చెప్పింది ఏంటంటే తనని అరెస్ట్ చేయడం కూడా ఇట్స్ ప్లాంటెడ్ అంటే పోలీసులు ఉన్న పడంగా ఒకరోజు తను ఎక్కడి నుంచో దిగితే తనని వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు ఆ రోజు కుక్కపిల్లతో తను వాక్ వెళ్ళింది అండ్ ఆ టైంలో అరెస్ట్ చేసిన వాళ్ళు మఫ్టీలో రావడం అనే ఫోటోగ్రాఫ్ కూడా చెప్పారు మీకు ఏమనిపిస్తోందంటే ఒక డ్రగ్ కేసు అన్నది ఆబ్వియస్లీ మీరు క్రైమ్ స్టోరీస్ చాలా రాశారు తీస్తారు కాబట్టి అడుగుతున్నాను మిమ్మల్ని ద పాయింట్ ఇప్పుడు అది తన ఎలిగేషన్ అబౌట్ ద పోలీస్ బట్ కామన్ సెన్స్ టెల్స్ మీకు ఒక విన్స్ ఒక వ్యవస్థ అనేది మీరు అరెస్ట్ చేసి దాన్ని చూపించి మేజిస్ట్రేట్ అక్కడ ప్రూవ్ చేసి వాళ్ళ రిమాండ్ ఇవ్వటం ఇన్ని ప్రాసెసెస్ అందరూ కలిసి ఏదో ఒక కుట్ర పన్నేసి ఎవరు కుట్ర చేయించారు అంటే దట్ సౌండ్స్ వెరీ అన్బిలీబుల్ పాయింట్ వన్ సో ఇప్పుడు దీని వెనకాలి ఎవరున్నారని డ్యూ చేసే దట్ ఎవరున్నారని ఎక్స్ప్లిసిడ్గా చెప్పకపోయినా నిన్న చర్చిలో పాల్గొన్న ఇతర వారి సపోర్టర్స్ ఆవిడ సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో అంటే ఆ మాల్వి అనే అమ్మాయి తన గుడ్ ఆఫీసెస్ యూజ్ చేసి ఏదో ప్రెషర్ చేసి పోలీస్ డిపార్ట్మెంట్ బికాస్ తను అడగడం ఏంటంటే ఒక సామాన్య స్త్రీని కుక్కతో వాకింగ్కి వెళ్ళిన టైంలో ఎవరైనా పోలీసులు వచ్చి ఎందుకు అలా పట్టుకుంటారు అలా తీసుకెళ్ళిపోయి నలభై మూడు రోజులు ఉన్నానని తనే చెప్పాడు నలభై మూడు ఒకరుపనే ఒక ఫోటో ఏ బెదిరించే ఏంటి అది అంటే వేరు బట్ నలభై మూడు రోజులు రిమాండ్లో ఉంచుకోవడం అనేది సాధ్యమా నువ్వు రిమాండ్లో ఉంచడానికి ఉంచుకోవడం లేదు దట్ ఇస్ జుడిషియల్ రిమాండ్ పుట్టిన జుడిషియల్ రిమాండ్ అది వాళ్ళు చాలా రెగ్యులర్ దాంట్లో మీరు అరెస్ట్ చేసినప్పుడు దానికి సంబంధించిన ఎవిడెన్స్లో లేకపోతే అదర్ పీపుల్స్ స్టేట్మెంట్స్ తీసుకోవడానికి దట్ ఈస్ ఎ జనరల్ థింగ్ డన్ రైట్ యా సో బికాస్ సో దట్ షీ వోంట్ టాక్ టు ద అదర్స్ కరెక్ట్ అలర్ట్ చేయడానికి ఇలాంటి దాని కోసం చేస్తారు అది అవును ఇట్ ఇస్ షీ ఇస్ నాట్ ఇన్ పోలీస్ రిమాండ్ కరెక్ట్ యా అదొక పాయింట్ రెండోది ఒక్కొక్క వాకింగ్ వెళ్తే అరెస్ట్ అంటే మీరు ఎవరిని అరెస్ట్ చేసిన వాళ్ళు ఆ టైంకి ఏదో చేస్తూ ఉంటారు కదా వంట చేస్తూ ఉంటే చేయొచ్చు సినిమా చూస్తూ ఉంటే చేయొచ్చు లేకపోతే ఎక్కడన్నా చేయొచ్చు కదా అంటే మెయిన్ అంటే ఇప్పుడు దాని వెనకాల రాజధరణ ఉన్నాడు అనే ఒక ఇన్స్పిరేషన్ ఉందా వస్తున్నాయి ఎందుకంటే అలాంటి దోస్తే రాజు ఎందుకు తను సహజీవనం చేసిన వ్యక్తిని తను ఏదో చెప్పి కొట్ర పని వేసి పోలీసు జ్యుడిషియల్ రిమాండ్లో పెట్టించిన ఎందుకోవాలి మీకు అప్పుడు ఇది అంటే ఏం జరుగుతుందంటే రాజ్చరణ్ ఒక రాంగ్ ఇన్ఫ్లుయెన్స్లో ఇలా చేస్తున్నాడు తప్ప బేసిక్గా మంచివాడు ఇదంతా చేయించక అని అనే ఒక ఇంప్లికేషన్ నేను ఆనెస్ట్గా ద వన్ పర్సన్ ఐ ఫీల్ రియలీ సారీ ఫర్ ఎమ్ దిస్ దట్ గర్ల్ మల్హోత్రా ఎందుకంటే వీళ్ళిద్దరు ఒక హిస్టరీ ఉంది ఏదో ఎన్నో ఇయర్స్ వాళ్ళిద్దరు కొట్టుకుని ఏదో సంథింగ్ ఆ అమ్మాయి తన కెరియర్ కోసం వచ్చి చేస్తే ఇప్పుడు మొత్తం ఎంత దారుణమైన నెగిటివ్ పబ్లిసిటీ ఆ అమ్మాయికి ఇచ్చారు ఫైనల్గా అఫ్కోర్స్ దిస్ గర్ల్ యూనో అండ్ ఐ థింక్ రెస్పెక్టివ్ ఇప్పుడు అమ్మాయి టాలెంట్ తన సినిమా ఆడిందా లేకపోతే ఫ్యూచర్ కెరియర్ అన్ని పక్కన పెట్టేస్తే ఫర్ ఎవర్ షీ విల్ బి ఎఫెక్టెడ్ విత్ స్కాండల్ అట్ ఎంగ్ ఏజ్ షీ స్టార్టింగ్ ఐ రియలీ ఫీల్ సారీ ఫర్ సో మొత్తానికి ఇది ఒక లీగల్ బ్యాటిల్ బిట్వీన్ స్పౌసెస్ బయట వాళ్ళకి అసలు ఇందులో ఎంటర్ అవడానికి అని చెప్పి కూడా ఒకళ్ళు ఇద్దరు పెద్ద మనుషులు అన్నారు యా కానీ రాజ్ తరుణ్ కి మన బెయిల్ వచ్చింది చూసారు కదా మీరు బెయిల్ బెయిల్ హాస్ బిన్ గ్రాంట్ వాట్ డస్ అట్ ఇండికేట్ అంటే టు యూ నో సి యాంటిసిపేటరీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు పెట్టిన సెక్షన్స్ వ్యాలిడిటీ ఏంటి దాని బేసిస్ మీద అరెస్ట్కి పాసిబిలిటీ ఉందా లేదా అని యాంటిసిపేషనరీ బెయిల్ ఈజ్ అబౌట్ ఫియరింగ్ ఇన్ అరెస్ట్ యాంటిసిపేటింగ్ ఇన్ అరెస్ట్ రీజన్స్ కూడా యాంటిసిపేటరీ బెయిల్ అవును అది ఇచ్చారంటే అరెస్ట్ చేయడానికి లీగల్గా అంత గ్రౌండ్స్ లేవనే కదా అర్థం

ఇందాక చెప్పాను కదా జుడిషియల్ రిమాండ్ కదా జుడిషియల్ రిమాండ్ అనేది కూడా కదా అదే ఇప్పుడు దాంట్లో వాళ్ళు ఏ బేసిస్ లో పట్టుకున్నారు ఆ అమ్మాయి కనెక్షన్స్ ఏంటి అమ్మాయి దగ్గర ఏం దొరికింది యూజర్ ఆర్ షీఈ యాక్చువల్లీ డిస్ట్రిబ్యూటింగ్ ద థింగ్ ఈ ఈ ఈ డీటెయిల్స్ అని ఉండేది పోలీస్ దగ్గర కదా అది వాళ్ళు కోర్టుకి సబ్మిట్ చేసినప్పుడు కోర్టు రిమాండ్ ఇస్తుంది రైట్ యా సో దాంట్లో మీరు నలభై మూడు రోజులు ఉంచారా పదమూడు రోజులు ఉంచారా యాభై ఆరు రోజులు అనేది దట్ డిపెండ్స్ డైరెక్ట్లీ ఆన్ ద కరెక్ట్ రిక్వైర్మెంట్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇన్ నేను అడుగుతున్నది ఏంటంటే ఈ అమ్మాయిని రిమాండ్లో ఉంచడానికి తగినన్ని ఆధారాలు ఉంటేనే కదా కోర్టు పర్మిషన్ కానీ నా దగ్గర అసలు ఏమీ లేవు నాకు డ్రగ్స్తో సంబంధమే లేదని అమ్మాయి పదే ఇప్పుడు ఇప్పుడు మన సొసైటీలో నామ్స్ ఎలా ఉన్నాయంటే మీడియా దగ్గర చెప్పేది ఒకటి ఉంటుంది పోలీస్ దగ్గర చెప్పేది ఒకటి ఉంటుంది కోర్టులో చెప్పేది ఒకటి ఉంటుంది సో మీడియా అనేది దట్ ఈస్ యువర్ క్యారెక్టర్ని మీరు జనరల్ పబ్లిక్లో ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి మీడియా ఉంటుంది అక్కడ మీరు హార్డ్ ఎవిడెన్స్ ఉండాలి దానికి డిఫెన్స్ లేకపోతే ప్రాసిక్యూషన్ దాంట్లో అది ఉంటుంది పోలీసు కోర్ట్స్ మధ్యలో మీడియాలో చెప్పేది ఎప్పుడు కూడా మీరు ఇఫ్ యూ ఇఫ్ యూ నోటీస్ జాని డెప్ అండ్ ఆంబర్ హర్డ్ ఆంబర్ హర్డ్ ఓడిపోయిన తర్వాత కూడా బయటకు వచ్చి అంతకు జుడిషియల్ సిస్టమ్ అమ్ముడిపోయింది జానిట్ డెప్ అని చెప్పింది అండ్ దట్ ఈస్ బికమింగ్ రెగ్యులర్ ఇప్పుడు నాకు ఫర్గా చెప్తే ఆ న్యాయం చేసినట్టు నాకు యాంటీగా వస్తే అన్యా అన్యాయంగా నన్ను వ్యక్తం చేశారు అండ్ ఐ థింక్ దట్స్ బికమింగ్ వెరీ రెగ్యులర్ ఫినామినా ఇప్పుడు ఈ మధ్యలో కొంతమంది కొత్త క్యారెక్టర్స్ పాప్ అయ్యారు ప్రీతి అనే ఒక అమ్మాయి ఉదయ్ అనే ఒక వ్యక్తి వీళ్ళందరూ లావణ్యతో పరిచయం ఉన్నట్టు లావణ్య బలవంతంగా వాళ్ళకి డ్రగ్స్ ఇచ్చినట్టు ప్రీతి అని అమ్మాయి మన తను రీహాబ్ కూడా వెళ్ళొచ్చిందిట సో రీహాబ్కి వెళ్ళి రావడం అన్నది ఇట్ పొజిషన్ సర్ ఇన్ ద స్టాన్స్ ఆఫ్ అ విక్టిమ్ బికాస్ డ్రగ్స్ బలవంతంగా ఇచ్చి తను అడిక్ట్ అయిపోయి దాని బార్ నుంచి బయటకు వచ్చింది తను షీఈస్ మేకింగ్ అ లాట్ ఆఫ్ అలిగేషన్స్ ఆన్ లావణ్య యా నాట్ వెరీ ఐ డోంట్ ఫాలో ప్రీతి దట్ క్యారెక్టర్ వెరీ వెల్ అంటే ఇక్కడ పాయింట్ బలవంతంగా ఇవ్వటం అంటే ఇప్పుడు చాలాసార్లు మనం కూర్చుని అసలు డ్రింక్ పర్లేదురా అని 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 ఒక ఒక పియర్ ప్రెషర్ తేటానికి లేకపోతే కట్టేసి గొంతు గొంతు అంటే నోరు తెరిపించేసి లోపలి అంటే ఐ డోంట్ నో ద నేచర్ ఆఫ్ వాట్ ఇట్ మీన్స్ బలవంతంగా ఇవ్వటం అనేది నోట్లో పెట్టేశారు అది అమ్మాయి అలా ఎలిజేషన్ చేసిందా లేదా నాకు తెలియదు ఎవరు ప్రీతి అనే అమ్మాయి కాదు బలవంతంగా ఎటువంటి ఈ ప్రాసెస్ ఏంటి బలవంతం అంటే అంటే నోరు తెరు ఒకసారి అని చెప్పి పెట్టడం పెట్ట అది చెప్పిందా ఓకే సో అప్పుడు ఈ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఒక్కడిని ఎందుకు ఆనందం పొందాలి అందరూ పొందాలి అనే ఒక ఉదార స్వభావం ఉండొచ్చు స్వభావం అవ్వచ్చు లేదా అంటే అది ఐ థింక్ దట్స్ అ వెరీ ఒక అంటే వాళ్ళిద్దరికీ ఉన్న రిలేషన్షిప్ వాళ్ళిద్దరికీ ఉన్న ఎంత క్లోజ్ అనే దాని మీద ఉంటుంది అండ్ ఐ థింక్ ఇట్ ఈస్ రిలవెంట్ టు ద పాయింట్ రిరెలవెంట్ అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఆ అమ్మాయికి డ్రగ్స్తో నేపథ్యం సంబంధం ఉంది ఆ అమ్మాయికి ఇలాంటి క్రిమినల్ ఇది ఉంది అని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నాలు ఒకవైపు సడన్ గా కొత్త క్యారెక్టర్ రా ఇప్పుడు ఇప్పుడు ఈ బేసిస్తో మీడియాలో చెప్పడానికి ప్రీతి యాక్చువల్గా పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి ఉంది కదా మాతో బలవంతంగా డ్రగ్స్ చేయించింది అనే పోలీస్ కంప్లైంట్ అయితే నాకు తెలిసి పెట్టలేదు అంటే పెట్టడానికి వెళ్తే పోలీసులు కూడా సహకరించలేదట దట్ ఐ ఒక అమ్మాయి వెళ్ళి డ్రగ్స్ లాంటి విషయంలో పోలీస్ కంప్లైంట్ వేస్తే పోలీసులు పెట్టకపోవడం అని జరిగే పని లేదు నువ్వు ఎందుకు మంచి బట్టలు వేసుకోలేదని కూడా నిన్న ఇంకొక వ్యక్టీంకి చెప్పారట ఇలాగా మంచి బట్టలు వేసుకుంటారా అమ్మా ఇదేనా పోలీసులో పోలీస్ స్టేషన్లో అక్కడ డీసీపీ గారు అంటే ఓవరాల్గా వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు డ్రైవ్ ఎట్ ఇస్ డ్రగ్స్తో సంబంధం ఉంది అని కొంతమంది క్యారెక్టర్స్ పాప్ అవుతున్నారు వైపు శేఖర్ బాషా కూడా ఇలాంటి వ్యక్తులతో మొన్న ఐ డ్రీమ్ స్టూడియోస్కే వచ్చారు ఇంకా పలు స్టూడియోస్ కూడా వెళ్ళారు వెళ్తే వీళ్ళ పాత బాయ్ ఫ్రెండ్స్ ఎవరు ఎవరెవరితో వీళ్ళకి వీళ్ళ మదర్స్కి వీళ్ళ ఫ్యామిలీస్కి లింకులు ఉన్నాయని చెప్పి లావణ్య మరొక వైపు ఒక కొత్త ట్రాక్ ఆఫ్ ఎవిడెన్సెస్ ట్రైల్ మొదలుపెట్టారు అది మీడియాకి స్వచ్ఛందంగా ఉదార స్వభావంతో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు సో దీన్ని మీరు ఎలా చూస్తారు అంటే మీరు టాప్ యాంగిల్ వ్యూలో చూస్తారు కాబట్టి జూమ్ అవుట్లో చూస్తే వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్ ఇప్పుడు ఒక రేషనల్ ఆస్పెక్ట్ అన్నది అప్పుడు మీ టాప్ యాంగిల్లో చూడవచ్చు ఇక్కడ అసలు రేషనాలిటీ ఉన్నట్టు నాకు కనపట్లేదు నాకు ఒక విధంగా చూస్తే ఇప్పుడు అమ్మాయి ఆడియో రికార్డింగ్స్ అమ్మాయి యూజ్ చేసే లాంగ్వేజ్ అది చూస్తే అసలు ఇలాంటి అమ్మాయితో ఎవరన్నా అన్ని సంవత్సరాలు ఉండగలిగా అంటే అక్కడ కూడా ఇది ఇష్యూ ఉంది ఒక సైక్ సమ్ కైండ్ ఆఫ్ సైకలాజికల్ డెఫిషియన్సీ అన్నంత ఫీలింగ్ వచ్చింది నాకు అంటే రాస్తారు దట్ ఐ డోంట్ వాంట్ బి జడ్జ్మెంట్లు అబౌట్ దట్ అంటే ఒక అంటే రిలేషన్షిప్ అనేది మ్యారేజ్ అంటే మ్యారే పెళ్ళి అయిపోయింది కానీ ఇంకా చచ్చినట్టు ఉన్నదాం ఏం చేస్తాం అని కాంప్రమైజ్ అయ్యే ఆస్పెక్ట్లోని మీరు ఉట్టి లివింగ్ రిలేషన్షిప్ లేకపోతే పెళ్ళి అవ్వకుండా ఉన్నప్పుడు అలాంటి వ్యక్తితోటి ఉండగలగటం అది ఎలా సాధ్యం అనేది ఐఎమ్ జస్ట్ వాండరింగ్ ఐఎమ్ అంతే సో ఇప్పుడు దాన్ని బట్టి అతను తప్పు లేకపోతే అతను క్రాక్ అని అంటలేదు నన్ను ఆల్మోస్ట్ ఇట్ మేడ్ మీ ఫీల్ అంటే ఇలాంటి మనిషితో ఎలా కలిసి ఇలాంటి మనిషితో ఉండాలంటే మీరు అక్కడ కూడా ఏదో రాంగ్గా ఉన్నారు అండ్ సో నన్ ఆఫ్ దెమ్ సీమ్ నార్మల్ పీపుల్ ఇందులో ఇన్వాల్వ్ అయిన అంటే ఒక్కొక్క పేరు నేను తీయట్లేదు ఆల్ ఆఫ్ దెమ్ సీమ్ టు హ్యావ్ బ్యాక్ స్టోరీస్ Interlinked to something and X and Y, it is like a maze. Uh, okay. Maze, yeah, it yeah. is a maze <laughs> actually. <laughs>